ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసి 3 వారాలు అవుతోంది. ఈ బడ్జెట్ మీద చర్చ జరగడానికి ప్రత్యేక సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి దాదాపు 2 నెలలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు, ఇచ్చినటువంటి హామీల అమలు మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గట్టిగా మాట్లాడడం లేదు అనేటటువంటి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అనేక విషయాల మీద, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల మీద, అదేవిధంగా మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ఎందుకు కొత్తగా ఏర్పడినటువంటి ఏపీ ప్రభుత్వానికి ఇస్తాము అన్నవి కూడా దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వడం లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రశ్నించడం లేదు ఎందుకని అడుగుతూ ఉన్నాం. కనీసం ఒక లేఖ ద్వారా అయినా, లేకపోతే తమ ప్రతినిధుల ద్వారానైనా, లేకపోతే ఆయన స్వయంగా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నారు ఆ సందర్భంలో అయినా సరే, ఎందుకు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారు, నిలదీయలేకపోతున్నారు, అర్థించలేకపోతున్నారు చంద్రబాబు గారని అడుగుతున్నాం. దీని వెనుక ఏమైనా కారణాలున్నాయా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పుట్టెడు కష్టాలున్నాయనేటువంటిది జగమెరిగిన సత్యం. కానీ ఈ సందర్భంగా గతంలో విభజన చట్టం చేసినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ కలిసి విభజన చట్టాన్ని ఆమోదించారో, ఆ విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి హామీలు ప్రధానమంత్రి ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయాలు, ఆ రోజున ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి విషయాలు అక్షరాల సాక్షిగా ఉన్నాయి. విభజన చట్టం అంటేనే అదొక డాక్యుమెంట్, ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు జరగాల్సినటువంటి విషయం. అలాంటి విషయాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ లోటు బడ్జెట్ గురించి మీరు మాట్లాడతారు, సెక్రటేరియట్లో హుండీలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, చెట్లకు కాస్తాయా అని చెప్పి రైతులను బెదిరించి అడుగుతారు, లేకపోతే ఇవాళ ఏపీ ప్రభుత్వం దివాలా తీస్తుందని చెప్పి డబ్బాలు పట్టుకుని విరాళాలు సేకరించేటటువంటి ఒక పరిస్థితిని కళ్ళ ముందు కనిపించేటట్టు చేస్తారు. ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ఆకలి అరుపులు అరుస్తున్నారు, కానీ ప్రధానమంత్రి నోటి నుంచి ఆ రోజు వచ్చినటువంటి చట్టంలో హామీల గురించి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటిది మీరు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా ఎందుకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోతున్నారని చంద్రబాబు గారు ఎందుకు గట్టిగా ప్రశ్నించడం లేదు? నేనే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను, మెడికల్ కాలేజీలు పెట్టాం. ఈరోజు హైదరాబాద్లో మెడికల్ కాలేజీలు వచ్చినా, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చినా ఆ రోజు తీసుకొచ్చినట్టు ఇవన్నీ